వాషింగ్టన్ డీసీలో 17వ ఆట యూత్ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ భానుప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారు ఇక్కడికి రావడం తర్వాత ఈ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం. నమస్తే భానుప్రకాష్ రెడ్డి. నమస్తే అండి. గోవింద నారాయణ. 17వ ఆట మహాసభలు చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రతినిధి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అమెరికా వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం, ఈరోజు ఉదయం శ్రీనివాస కళ్యాణం సాక్షాత్తు ఏడుకొండల నుంచి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అర్చకులు కానీ ఆ సిబ్బంది కానీ ఇక్కడ వచ్చి తిరుమలలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా కళ్యాణం కూడా నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. అంతే ఇది కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ కూడా, ముఖ్యంగా మన వేదభూమి పుణ్యభూమి పురాణ భూమి అయినటువంటి భారతదేశ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా నేను భావిస్తున్నాను. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి సాంప్రదాయాలు, మన సంస్కృతిని మన సాంప్రదాయాల్ని విదేశాల్లో ఉండి కూడా ఇంకా కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి ఆట బృందానికి మళ్ళీ ఇంకోసారి అభినందన తెలియజేసుకుంటున్నా. ఇది ఈ కార్యక్రమంతో పాటు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ మా మిత్రుల్ని కూడా కలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉండి కూడా సొంత పార్టీని ఏ విధంగా గెలిపించుకోవాలి, సొంత పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఆకాంక్షతో వారు చూపిస్తున్నటువంటి ఆదరణ మరువలేనిది. ఎందుకంటే వ్యక్తిగతంగా వారు చాలా ఒత్తిడిలో ఉంటారు ఇక్కడ ఉంటే, ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక యంత్రాలయం ఒక యాంత్రిక యుగంలో ఉన్నాం. ఇప్పుడు మనం యాంత్రిక యుగం నుంచి వాళ్ళు ఫ్యామిలీకి సమయం ఇస్తూ పార్టీకి కూడా సమయం ఇస్తున్నారంటే చాలా అభినందించాల్సిన విషయం. వారి ఆకాంక్ష మేరకు ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చే అవకాశం తొందరలోనే ఉంది. ఈరోజే నరేంద్ర మోడీ గారి హైదరాబాద్ సభ చాలా విజయవంతమైంది. ఆ స్ఫూర్తితో తెలంగాణలో పార్టీ దూకుడుగా ముందుకు పోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ రాబో రోజుల్లో ప్రజలు మాకు బ్రహ్మరథం పడతారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదండి ఈరోజు భానుప్రకాష్ రెడ్డి గారు అమెరికా యాత్ర రావడం ఇక్కడ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ. ఓవర్ టు స్టూడియో. నమస్తే. నేను మధు బిల్లం, వాషింగ్టన్ డీసీ, అమెరికా, యుఎస్ఏ. ఈరోజు అట 17వ అట మహాసభల సందర్భంగా ఇక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యుఎస్ఏ తరఫున మేము ఇక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విత్ భానుప్రకాష్ రెడ్డి గారు, ఏపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ బీజేపీ అండ్ ఎక్స్ టిటిడి మెంబర్, అదేవిధంగా పాటూరి నాగభూషణం గారితో మేము ఇక్కడ ఓఏ బీజేపీ అమెరికా కార్యకర్తలను దాదాపు ఒక 100 మందిని కలిసి ఇక్కడ ఈ కన్వెన్షన్ సెంటర్లో వారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం పెట్టుకొని మేము ఏ విధంగా బీజేపీకి హెల్ప్ చేయగలుగుతాము అనేటువంటి కార్యక్రమం చేసి అందులో వారు మాకు తగు సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది. పార్టీని ఇంకా మనం స్ట్రెంగ్తన్ చేయడానికి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చేయటానికి వాళ్ళు సూచనలు ఇచ్చారు. ఆ విధంగా మేము వారి దగ్గర సలహాలు తీసుకొని ఇంకా ముందు కూడా పార్టీ కోసం మరింత ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పి మనం చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ ఆల్. అసలు ఆటాకు రావడం సార్ చాలా సంతోషంగా ఉంది. దిస్ ఇస్ థర్డ్ టైమ్ ఇన్ ఏ రో ఫోర్ మీ అండ్ లాట్ ఆఫ్ మంచి ఫుడ్ ఉంది, మంచి కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ కాన్సర్ట్స్ ఉన్నాయి, డిబేట్స్ ఉన్నాయి, విమెన్ ఫోరం, హెల్త్ ఫోరం, ఐటీ ఫోరం, పొలిటికల్ ఫోరం, ఆన్ టాప్ ఆఫ్ దట్ మంచి చెప్పినా కదా రిలాక్సేషన్ ఉన్నది అంతా ఉంది. వి ఎంజాయిడ్ ఏ లాట్ అండ్ వి గెయిన్డ్ ఏ నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ తీసుకున్నా, మంచి మీ అందరితో మంచి కలిసినాం వచ్చి మన చాలా రోజుల నుంచి మిస్ అయినాం కదా ఈ కరోనా పాండమిక్ తర్వాత 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ జోష్ అనేది వచ్చింది. కీప్ గోయింగ్ అండ్ వీ విల్ బీ పార్టిసిపేటింగ్ అగైన్ అండ్ అగైన్. మీరు పిలిస్తే మళ్ళీ మళ్ళీ వస్తాం, మంచి ఫుడ్ తింటాం, మంచిగా ఉంటాం. జై తెలంగాణ, జై ఆట, జై భారత్. అందరికీ నమస్కారం. నా పేరు మేకల సతీష్ రెడ్డి, నల్గొండ జిల్లా, జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు ఇక్కడ మేము పొలిటికల్ ఫోరంలో ఆట 17వ మహాసభలు అట్టహాసంగా వాషింగ్టన్ డీసీలో జరుగుతున్నాయి. అందుకుగాను మనకు జనసేన పార్టీ రిప్రజెంటేషన్ కోసం ఆహ్వానం రావడం జరిగింది. దానికోసం ఈరోజు నేను ఇక్కడికి వచ్చి జనసేన పార్టీ యొక్క వాయిస్ని వినిపించడం జరిగింది. పొలిటికల్ ఫోరంలో ఇక్కడ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఈ తెలుగు మహాసభలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు మన కల్చర్ని మన సంస్కృతి సాంప్రదాయాలని ముందు జనరేషన్లకు ఇక్కడ అమెరికాలో ఉండి కూడా ప్రమోట్ చేయడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయం. చాలా ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. ప్రతి ఒక్క అతిథిని కూడా ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు అకామిడేషన్ నుంచి మొదలుకుంటే ఫుడ్ కానీ రకరకాల వంటలు ఒక 30-40 రకాలైనటువంటి వెరైటీ వంటలు కూడా చేసి అతిథులందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. సో చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మన తెలుగు ఎన్ఆర్ఐలు అందరూ కూడా మన తెలుగు కల్చర్ని ప్రమోట్ చేస్తున్నటువంటి విధానం చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాగే
మన వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు జరుపుతూ అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆల్రెడీ వీళ్ళు చాలా సేవా కార్యక్రమాలు కూడా ఇండియాలో చేస్తున్నారు ఈ ఆట ఆర్గనైజేషన్ నుంచి కాబట్టి ఇలాంటివి ఇంకా ముందు ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ